కళా తపస్సు విశ్వనాథ్ గారు మన ముందు లేరు అనే దానికన్నా వయసరీత్యా ఇక ఎవరైనా సరే ఒక దీనికి వెళ్లాల్సిందండి. శివకం అవ్వాల్సిందే. 92 సంవత్సరాలు ఎంతోమందికి అద్భుతమైన ఇన్స్పైర్డ్గా నిలబడిన ఆయన ఈరోజు లేరు అని చెప్పడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా గర్వపడాల్సింది ఏంటంటే అండి, ఈరోజు మనం పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం, ఆయన ఆ రోజే తీశాడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేలాగా. మన సంస్కృతిని మన సంస్కారాన్ని ప్రపంచానికి ఎవరన్నా తెలియజేసిన వాళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి కళా తపస్సు గురుగారే. సో వారు లేరు అనే దానికన్నా వారు ఉన్నారు, మన అందరిలో ఉన్నారండి. వారు నింపిన ఆ ఇన్స్పిరేషన్ మాలోనే ఉందండి. తప్పకుండా ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. తెలుగు సినిమా తెర ద్వారా ప్రపంచానికి సంస్కారాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు ఆయన. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నేర్పించిన ఎన్నో అంశాలు ఆయన చిత్రాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక నిరంతర విద్యార్థిగా తెలుగు సినిమా బతుకున్నంతకాలం, తెలుగు సినిమాలో విలువలు బతుకున్నంతకాలం విశ్వనాథ్ గారు మనతోనే ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ఆయన నేర్పించినవి మనం మనస్ఫూర్తిగా నేర్చుకోవాలని, ఆయన బాటలో నడవాలని, ఆయనలాంటి దర్శకులు ఇంకా చాలామంది వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి విలువల్ని అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివోహం.